ఇతను మా తమ్ముడు నరేష్. మేము ఇదంతా తిరిగేది చాలా ఇదిగా తిరుగుతూ ఉంటాము, మాకు అలవాటు అయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చారు కొత్తగా, మా అల్లుడు, నెక్స్ట్ కొడుకు, అక్క కొడుకులు. ఇందాక ఇందాక మీకు చెప్పాము కదా, సీఎం జగన్ కన్నా బిజీ ద క్యాండిడేట్. కొంచెం ఫ్రీగా ఉంది ఫోన్, కాసేపు బాగు. ఇక్కడ నువ్వు ఒక 1 మినిట్ పెట్టుకున్నావు, 1 మినిట్ ఒక ఫోన్ వస్తుంది. సీఎం కన్నా చాలా బిజీ. అన్ని పంచాయతీ అన్ని తెంచేది మామ, పంచాయతీ అని తెచ్చేది మామ. ఫెస్టివల్ వస్తే అందరినీ ఆర్గనైజ్ చేసేది కూడా బికాస్ ఆఫ్ మామ. అందరూ ఇంటికి వస్తారు, ఎవరు ఎవరు రాకపోయినా సరే వాళ్ళు అందరిని అందరిని కలుపుకునే పోయే దాంట్లో మా ఊరికే వరల్డ్ ఫేమస్. నెంబర్ 3 మామ, నెంబర్ 2 మామ, నెంబర్ 1 మామ ఆబ్సెంట్. లేట్ కమర్. నెంబర్ 1 ఈవినింగ్ 6 o'clock. ఈవినింగ్ 6 o'clock వస్తారు, రెడీగా ఉండండి. సూపర్. ఇప్పుడు ఆడపిల్ల నేను, చిన్న చూపు చూస్తే ఊరు తీసిపో, నా సంగతి ఏంటో తెలుసుకోవా కోను. సంక్రాంతి అంటే ఒక హ్యాపీనెస్, ఒక సంతోషకరమైన పండగ అన్నమాట. ఇది భోగి మార్నింగ్ లేచి భోగి వేసేది, జనాలంతా వచ్చి హ్యాపీగా డాన్స్ ప్రోగ్రాంలు ఇవన్నీ చేసుకొని హ్యాపీగా ఉండేది. ఇవంతా మా పంట పొలాలు. ఇక్కడంతా మేము పంటలు చేసేవాళ్ళము, చెరుకు తోట, మడి, వరి ఇవన్నీ నాటి ఇవన్నీ చేసేవాళ్ళము. మాకు గానిగాడేది కూడా తెలుసు, బెల్లం ఎట్లా తయారు చేయాలని కూడా మేము చేయగలుగుతాము. మేమంతా ఇక్కడ చేసి ఇప్పుడేదో కొంచెం చదువుకుని ఏదో జాబ్కి వెళ్ళాము కాబట్టి మేము ఇవన్నీ చేసి ఇప్పుడు ఎప్పుడో 1 ఇయర్కి 1 టైం ఇక్కడ అట్లా వచ్చి వాకింగ్ లాగా అట్లా చూసుకొని వెళ్తూ ఉంటాము. కాబట్టి ఇదేదో మా పిల్లలను దొరకొచ్చి ఇవన్నీ చూపిస్తాం. ఏమంటే మేమంతా ఇవన్నీ చేసినాము, ఇవన్నీ చూసినాము. ఇవన్నీ మాడి చెట్లు, మాడి చెట్లు మందులు కొట్టేది, మాడి చెట్లు టెంకాయలు, మాడి చెట్లకు కాయలు కోసేది, మాడికాయలు ఇవన్నీ చేసి అన్నీ చేసినాము. టెంకాయ చెట్లు ఎక్కి టెంకాయలు కొట్టేవాళ్ళము. కళ్ళు ఇక్కడ లేదు నాయన, ఇక్కడ కళ్ళు అంతా తీరు. మన ఊర్లో అరగొండలో పైమాగంలో బెల్లం ఫేమస్ లేదు, అరగొండ బెల్లం తిరుమలకి బెల్లము. ఒకప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు తిరుమలకి ఇక్కడ నుంచి అరగొండ బెల్లం అంటే ఎక్కడికి ఫేమస్. ఇప్పుడు కూడా అరగొండ బెల్లం అంటే ఫేమస్. లడ్డు తయారు చేసిన తిరుమలకి అరగొండ బెల్లం అంటేనే అరగొండ నుంచి పంపిస్తా ఉన్నాం. ఏం చేస్తావు మామా? ఏం చేస్తావు? టెంకాయ తీసుకొచ్చిందంటే దీంట్లో ఇది ఉందంట నీళ్ళు. అయితే ఎట్లా కొడుతావు దాన్ని? గ్రేట్ మామా, వావ్, పచ్చి టెంకాయని మామా నువ్వు కూడా ఉలుసావు అట్లా? అవునా రవి, చూడు మామా చేత కొట్టి ఇచ్చేస్తాను. నేను చేతితో చేతులు కొట్టి రాయి ఉంటే రాయితో ఇట్లా చేత కొట్టి ఇట్లా చీల్చి సూపర్ మామా. చిన్న ఎట్లా వస్తున్నాడు? షాక్ అయితే ఈ ఊరు మాదే. చిన్నప్పుడు జాను తిన్నావా అంటే ఇంత 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 బేబీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మాటలు వస్తున్నప్పుడు జాను తిన్నావా అంటే రోజు తిన్నా అంటుంది. 8 ఇడ్లీ ఎన్ని అంటే 2 రోకల్ పురుగు. బాలకృష్ణ సాంగ్ ఇది.
తెలుసు బాలకృష్ణ సార్ బంగారు బుల్లోడు బాలకృష్ణ అది బంగారు బుల్లోడు రవినాట్ అండు బాలకృష్ణ వీళ్ళు సినిమా అది అవునవును ఎవరు ఫ్యాన్ మామ నువ్వు నేను నాగార్జున ఫ్యాన్ ఎందుకు నాగార్జున అంటే అంత నాకు చిన్నప్పటి నుంచి నాగార్జున ఫ్యాన్ ఇష్టం ఓకే నెక్స్ట్ ఏదో మూవీ వస్తుందా నాగార్జున ఉంది బంగారు రాజు 2 వెయిటింగా వెయిటింగ్ ఓకే ఫ్యాన్ షో అమ్మ ఫ్యాన్ షో చూసావా సూపర్ ఓకే నెక్స్ట్ హీరో ఎవరు మా బాస్ కొడుకు ఎవరు గల్లా అచ్చా అచ్చా ఓకే ఓకే హీరో నెక్స్ట్ రేపు రిలీజ్ రేపు ఫ్యాన్ షో మనూరు అరగొండ వంక అంటే ఇక్కడ నుంచి ఆ గుడికాడ నుంచి ఆ చెప్పినాయి కదా ఆ చింత చెట్ల వరకు ఫుల్ వంకొచ్చేది ఎంత ఇక్కడ రాకొచ్చేది అప్పట్లో జనాలంతా పట్టుకొని ఒక 5-6 మంది ఇట్లా పట్టుకొని జనాలంతా ఒక 10 మంది దాకా పట్టుకుంటూ లైన్గా ఒక చేతిలో చేతి పట్టుకుంటే ఈ పక్క వచ్చేవాళ్ళం అన్నప్పుడు నాకు ఎంత జనాలు ఉండేటివి అవును ఇంత పొడుగు జడలు ఉండేది వినాయక చవితికి బొమ్మలు ఎత్తుకొని పోతే బొమ్మని నిమ్మకం చేస్తారు కదా చేసేటప్పుడు వీళ్ళు పెద్దోళ్ళు ఉంటారు కదా మాకంటే సీనియర్ల వాళ్ళంతా అరే రారా ఏం కాదు అనేసి కొట్టుకొని వచ్చి వదిలేసాను పట్టుకుంటా పట్టుకుంటా వదిలేసాను వాళ్ళ పాటికి వెళ్ళిపోయినా నేను కొట్టుకొని వెళ్ళిపోయినా అయ్యో నాకు 2 జడలు జల్లేసి రిబ్బన్లు కట్టేసి ఉంటే అప్పుడు ఆ అన్న భీమన్ వండుకొని ఏదో రిబ్బన్లు పోతున్నాయి పట్టుకుందాం అనేసి రిబ్బన్లు పట్టుకుంటే నేను వచ్చినాను అంటాను ఇప్పుడుదా సగం సగమే పోతున్నది ఆరు దాకా పోయేది ఆవుల దాకా ఈ పక్క గుడి వరకే ఫుల్ ఆ గుడి రాములవారి గుడి వరకే నీళ్లు ఫుల్గా పోయేది ఇప్పుడు ఆడ నీ వంక వచ్చేది లేదు పడి వచ్చేది లేదు జుడ ఇప్పుడు చూపించినా జుడ ఎట్లుండదా వంక లేదు లేదు యూత్ కొడుకు టీషర్ట్ వేసుకొని కొడుకు జీన్స్ ప్యాంట్ వేసుకొని అట్లా ఊరికి వచ్చేసి బిల్డప్ కొడతాడు కొడుకు పెద్ద ఏం లేదు